అందుకే ఒకప్పుడు పరమాచార్య స్వామి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎవరో ఒక అతను అడిగాడు, కొంతమంది దొంగస్వాములు ఉంటారు లోకంలో, ఆ దొంగస్వాములు లోకాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం ఏవో మాటలు మాట్లాడుతుంటారు, అటువంటి వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నోరు మొయ్యి అనలేదు స్వామివారు, చిన్న నవ్వు నవ్వి, విశ్వనాథ సత్యనారాయణ గారని విజయవాడలో ఉన్నారు, వారు ఆకాశానికి నిచ్చెనలని ఒక నవల రాశారు, అది తీసుకుని చదువు అన్నారు. వాడేం చేశాడంటే ఎక్కడా దొరక్క తిన్నగా విజయవాడ వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి స్వర్గానికి నిచ్చెనలు పుస్తకం కావాలన్నాడు. ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు ఆయన కవి మరి. ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు. ఆయన అన్నాడు, కాదు నా కుక్క నిచ్చెన కావాలన్నాడు. అంటే ఆయన అన్నారు, అది మళ్ళీ రావాలి, ఆ నిచ్చెనలు తయారవ్వాలంటే పునర్ముద్రణ అవ్వాలి, ఇప్పుడు లేవు అవి, చెప్తున్నాను కదా అన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగా కామకోటి వెడితే మహాస్వామి వారు ఆ పుస్తకం చదవమన్నారే, మీ పేరు చెప్పి అన్నారు. ఆయన ఆనంద బాష్పాలు కారిపోయాయి, అది నవల. ఆకాశానికి నిచ్చెనలు పుస్తకం చదవమని పరమాచార్య స్వామి చెప్పారా? ఒకే ఒక్కటి పునర్ముద్రణ కోసం దాచానని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చి అంతేవాసిని పిలిచి చూడవయ్యా, ఆయన చదవాలా, భావనామాత్రం చేత ఆ పుస్తకాన్ని తెలుసుకున్నారు, తెలుసుకుని ఆ పుస్తకం చదవమని చెప్పారు అని ప్రయత్నపూర్వకంగా మహాస్వామి వారు వచ్చినప్పుడు వెళ్ళారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వెళ్ళి చొక్కా అవి విప్పేసి బయట చిలక్కొయ్యికి తగిలించేసి ఉత్తరయ్యం తీసి నడుము కట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, త్రిపుర సుందరి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు రాశానంటే అవధరించాలన్నారు, చెప్పమన్నారు. ఆయన చెప్తున్నారు, మహాస్వామి కళ్ళు మూసుకున్నారు, ఇలా అనలేదు, ఇలా అనలేదు, ఏమీ అనలేదు, ఇలా కూడా అనలేదు, ఇలా విన్నారు, కళ్ళు విప్పలేదు. ఓహో, ఆయనకి నచ్చలేదులా ఉంది. ఒకప్పుడు స్వర్గానికి నిచ్చెనలు బాగుందని కితాబునిచ్చినట్టేగా ఈ శ్లోకాలు నచ్చలేదు. ఏదైనా ప్రసాదం, లోకులు నందని మెచ్చని ఎలుగని లోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జీలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే మహాస్వామి వారు కళ్ళు విప్పి పిలిచారు, ఇలా రమ్మనండి సత్యనారాయణ గారు. నేను గబగబా వెళ్ళి కూర్చున్నారు. సత్యనారాయణ గారు, మీ శ్లోకాలు నేను వినలేదనుకుంటున్నారా? మీ శ్లోకాలు వింటున్నప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయానండి. అంటే భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టి ఉండదు, ఏ వస్తువుని స్మరించిందో ఆ వస్తువులోకి జారిపోయి అది అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మాట ఉండదు, చాలా ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ బహిర్ముఖులై మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి. అదిగో ఆ స్థితి కోసం సాధన. కాబట్టి ఇప్పుడు జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉంటాడా? వెనక్కి రండి. జ్ఞానీచ అందుకంటున్నాడు కృష్ణ భగవానుడు, జ్ఞాని కూడా భక్తిని ఆశ్రయిస్తాడు, వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారన్నాడు పరమేశ్వరుడు. కానీ లోకానికి జ్ఞానబోధ కోసం భగవంతుడే గురువుగా వచ్చి కూర్చుంటాడు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.